హైదరాబాద్ ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓల్డ్ సిటీకి చెందిన ఫిరోజ్ ఖాన్ కూతురు తానియా రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. శంషాబాద్లో ఆదివారం రాత్రి ఓ పార్టీకి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో తానియాతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ నుండి వస్తుండగా అదుపు తప్పిన కారు బోల్తా కొట్టింది. తానియా మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్లో ఆదివారం రాత్రి ఓ పార్టీకి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ నుండి వస్తుండగా అదుపు తప్పిన కారు బోల్తా కొట్టింది. తానియా మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫిరోజ్ ఖాన్ పీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేతగా ఉన్నారు. నాంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూతురు తానియా బ్యూటీషియన్గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.